हाय गाइस वेलकम टू महालक्ष्मी वंटिल्लु। ఈ రోజు మటన్ కైమాని చాలా సింపుల్ గా టేస్టీ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను। ఇప్పటివరకు మటన్ కర్రీ ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్ గా చేసేస్తారు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। సో ఇక మేకింగ్ ప్రాసెస్ ని డీటెయిల్ గా చూసేద్దాం। ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ మటన్ కైమాని తయారు చేయడం కోసం మటన్ ని కైమా కొట్టించి తెచ్చుకోండి। నేను ఇక్కడ 500 గ్రాముల మటన్ తీసుకున్నాను। దాన్ని విధంగా కైమా కొట్టించి సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకుని వాటర్ లేకుండా పిండి తీసుకోవాలి। వాటర్ కంప్లీట్ గా సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు దీని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు యాడ్ చేయండి। ఇందులోనే 4 ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేయండి। అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి। ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి। లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 2 కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోండి। ఇవి యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం కంప్లీట్ గా బ్రౌన్ కలర్ కి చేంజ్ అయ్యే వరకు వేపుకోండి। మరి ఎక్కువ డార్క్ బ్రౌన్ కలర్ అయితే కాదు, కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ కి చేంజ్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి। ఇవి త్వరగా వేగడానికి కొంచెం salt కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 టీ స్పూన్ అలా యాడ్ చేసుకుని ఈ విధంగా వేపుకోండి। ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా రుబ్బుకొని యాడ్ చేసుకోండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి। దానికి మినిమం అయితే 4 టు 5 మినిట్స్ పడుతుంది, అంత వరకు కూడా ఇలా కంటిన్యూస్ గా వేపుకోండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి, అలాగే మనం ఆల్రెడీ వాటర్ లో వాష్ చేసుకుని వాటర్ నుంచి డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ని ఇందులో యాడ్ చేసుకోండి। ఇలా మటన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి కలుపుకోండి। మటన్ ని ఎప్పుడూ కూడా మనం ఎక్కువ టైం కుక్ చేయాల్సి ఉంటుంది, దాని కోసమని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా వేపుకోండి। ఒక 5 టు 6 మినిట్స్ అయితే ఇలా కంటిన్యూస్ గా వేపుకోండి। 5 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మరొక 4-5 నిమిషాల పాటు మగ్గనియండి। తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వాటర్ క్వాంటిటీ అంతా సెపరేట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా। ఈ విధంగా మటన్ లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా సెపరేట్ అవుతుంది। ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఒకసారి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా కారం ఉప్పు అన్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేనైతే 6 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్స్ట్రా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి। ఇందులో కారం ఎక్కువ యాడ్ చేస్తేనే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది, సో మీరు మాక్సిమం ఎక్కువ కారం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ వేయించుకున్న ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోండి। సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి పట్టేట్టుగా ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఒకసారి। ఇలా 2-3 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి। ఇది యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి। ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనియండి। ఇప్పుడు కారం అవన్నీ కూడా పీసెస్కి పట్టు ఉంటాయి, అందుకోసం మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు అయితే ఉంచండి। టైం అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి। కప్స్ క్వాంటిటీ చెప్పాలంటే 1/2 కప్ వరకు వాటర్ పడుతుంది, అంత వాటర్ యాడ్ చేసుకోవాలి। మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి। తర్వాత ఇంకా మీకు గ్రేవీ సరిపోలేదు లేదంటే ముక్క సరిగా ఉడకలేదు అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి। ఫైనలీ 15 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయింది, అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇక మనం కిందకి దించుకోవడానికి టైం అయింది, ఇక మనకి గ్రేవీ సరిపోతుందన్న టైంలో ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోండి। దించిన తర్వాత మరొకసారి కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇక సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా ఎంతో టేస్టీ మటన్ కీమాని ఎలా తయారు చేసుకోవచ్చో। మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ, అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం।